సకల స్తోత్రాలు, సమస్త పొగడ్తలు అల్లాహ్కే చెందుతాయి. ఆయన పొగడ్తల కోసం ఈ భూమండలంపై ఉన్నటువంటి సమస్త చెట్లను కలముగా తయారు చేసుకొని ఈ భూమండలంపై ఉన్నటువంటి సమస్తపు నీటి యొక్క శాతాన్ని సిరాయిగా మార్చుకొని అల్లాహ్ యొక్క పొగడ్తలు ప్రశంసలను రాయడం ప్రారంభిస్తే చెట్లు అరిగిపోతాయి, నీళ్లు ఇంకిపోతాయి. కానీ అల్లాహ్ యొక్క పొగడ్తలు ప్రశంసలు ఇంకా మిగిలిపోయి ఉండి ఉంటాయి. అల్లాహ్ సుబ్హానహు తాలా సూరె ఫజ్ర్లో రెండవ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు తాలా వల్ ఫజ్ర్ వలయాలిన్ అష్ర్ అని అన్నారు. ఫజర్ సాక్ష్యంగా, ఫజర్ సమయం ఏదైతే నమాజ్ చదవడం జరుగుతుందో దాని యొక్క సాక్ష్యాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా తీసుకున్నాడు. వలయాలిన్ అష్ర్, ఇంకా 10 రాత్రుల యొక్క సాక్ష్యం. ముఫస్సిరీన్, ఖురాన్ వ్యాఖ్యాకర్తలు ఈ 10 రాత్రుల గురించి ఒక విశ్లేషణ ఏదైతే ఇచ్చారో అది జుల్హిజ్, ఏదైతే ఈ నెల ఉందో జుల్హిజ్ బక్రీద్ నెల ఏదైతే ఉందో అందులోని మొదటి 10 రోజులు 10 రాత్రుల గురించి అల్లా సాక్ష్యం తీసుకోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. అంతేకాదు, హదీసులు కూడా మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ 10 రోజులు అనగా జుల్హిజ్జా బక్రీద్ యొక్క 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, ఎప్పుడైతే మేము ఖుర్బానీ ఇచ్చేస్తామో, ఈద్ నమాజ్ చదివేస్తామో, ఈ 10 రోజులు ఏవైతే ఉన్నాయో దాని ప్రాముఖ్యత ప్రాధాన్యత ప్రవక్త గారు ఏమని తెలియజేశారంటే, మామిన్ అయ్యామిన్ అల్ అమలు అస్సాలిహ్ ఫీహా అహబ్బు ఇలల్లాహ్. మిగతా రోజులలో ఒక వ్యక్తి అల్లాహ్ దాసుడు తను చేసుకునేటువంటి పుణ్యకార్యాల కన్నా ఈ 10 రోజులలో అతను ఏవైతే పుణ్యకార్యాలు చేసుకుంటాడో అది ఎంతో ఇష్టమైనవి, అతి ప్రీతివంతమైనవి అల్లాహ్ వద్ద అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఈ 10 రోజులకు ఏదైతే ఘనత దక్కిందో దానికి కారణం కూడా ఎంతో ముఖ్యమైనది. ఇస్లాం ధర్మంలో ఒక ముస్లిం లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా అని సాక్ష్యం ఇచ్చిన తర్వాత అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు. ప్రవక్త ముహమ్మద్, ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త, చిట్ట చివరి ప్రవక్త అని సాక్ష్యం ఇచ్చిన ప్రతి ముస్లిం నమాజ్ చదవాలి, రంజాన్ నెలలో విధి చేయబడినటువంటి ఉపవాసాలు రోజాలు పాటించాలి, తన వద్ద స్తోమత ఉన్నట్లయితే ఎంతైతే కేటాయించబడిందో అంత జకాత్ యొక్క స్తోమతకు చేరుకున్నప్పుడు జకాత్ చెల్లించాలి. ఇంకా జీవితంలో ఒక్కసారి తనకు అల్లా స్తోమత ఇచ్చినట్లయితే హజ్ చేయాలి. ఈ విధంగా ఈ 4 గొప్ప గొప్ప ఆచరణలు తప్పనిసరిగా ఒక ముస్లిం చేయవలసినవి. ఈ అన్ని ఆచరణలు కూడా ఈ 10 రోజులలో ఇమిడిపోయి ఉన్నాయి. ఏ విధంగా? ఈ 10 రోజులలో ప్రతి వ్యక్తి నమాజ్ చదువుతాడు, 5 పూటల నమాజ్ కూడా చదువుతాడు, సున్నత్ మరియు నఫిల్ నమాజ్ల యొక్క ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 10 రోజులలో గనక ఎవరైనా ఉపవాసాలు, నఫిల్ ఉపవాసాలు కూడా, అనగా 10 రోజులలో అనగా 9వ తారీఖు వరకు, ఈ 9 రోజులలో ఎవరైనా ఉపవాసాలు కూడా పాటించినట్లయితే అది కూడా ఈ 9 రోజులలో వచ్చుకున్నటువంటి ప్రాధాన్యత లభిస్తుంది. అంతేకాకుండా ఈ 9 రోజులలో, ఈ 10 రోజులలో దాన ధర్మాలు కూడా ఒకవేళ నఫిల్ దాన ధర్మాలు కనుక ఎవరైనా చేసుకున్నట్లయితే దానికి కూడా ఎంతో ప్రాధాన్యత, దానికి కూడా ఎంతో గొప్ప సవాబు లభిస్తుంది. ఇంకా ఈ నెలలో, ఈ నెలకు లేకపోతే ఈ నెలలో ఉన్నటువంటి 10 రోజులకు ఉన్నటువంటి ప్రాధాన్యతకు మరొక కారణం, అల్లాహ్ స్తోమత ఇచ్చిన ప్రకారంగా ఎంతోమంది హజ్ చేయడానికి కోసం ప్రయాణం చేస్తారు. ఈ నెలలోనే
పదవ తారీఖు నాడు హజ్ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ నెలకు ప్రత్యేకంగా ఈ 10 రోజులలో ఉన్నటువంటి ప్రాధాన్యత గల కారణాలు ఇవన్నీ ఉన్నాయి. ధార్మిక సోదరులారా, మహాశ్రేయులారా, ఈ 10 రోజులు కూడాను లేకపోతే ఈ పూర్తి నెలలో కూడాను అల్లాహ్ ఆదేశం ప్రకారంగా ప్రతి ముస్లిం తప్పనిసరిగా ఈ నెలని గౌరవించాలి. ఏ విధంగా గౌరవించాలి? అతను ఈ పూర్తి నెల మిగతా నెలల ప్రకారంగాని ఆరాధనలో ఆచరణలో గడపాలి. కానీ దీనికి ప్రత్యేకంగా లభించినటువంటి ఆజ్ఞ ఏమిటంటే ఇందులో ఏ వ్యక్తి కూడాను గొడవలలో, పోట్లాటలో, లేకపోతే రక్తం చిందించడంలో ఎవరైనా గడిపినట్లయితే అతడు హరాం యొక్క పనిని చేసినట్టు. ఎంతో కఠినంగా అల్లాహ్ సుబ్హానహు తాలా దీని గురించి తాకీదు చేయడం జరిగింది. ఈ నెలకు లభించినటువంటి గౌరవాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకొని ఇందులో ఎలాంటి అసభ్యకరమైనటువంటి పనులు చేయకూడదని ఆజ్ఞాపించడం జరిగింది. మిగతా నెలలో కూడా ఇవన్నీ చేయకూడదు, కానీ ప్రత్యేకంగా ఈ నెలకు అల్లాహ్ సుబ్హానహు తాలా ఇచ్చినటువంటి గౌరవం. స్తోమత ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఖుర్బాని తప్పనిసరిగా ఇవ్వాల్సింది. ఇది సున్నతే ముఅక్కద. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నడూ కూడాను దీనిని వదిలిపెట్టలేదు. అయితే ఈనాడు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. అందరికీ తెలిసిన విషయమే, గత రోజుల్లో ఎవరైతే స్తోమత ఉండి ఖుర్బాని ఇచ్చేవారు ఉన్నారో ఈనాడు వారు స్తోమత కోల్పోయి ఖుర్బాన్ ఇవ్వలేకపోతున్నారు. కానీ సోదర మహాశ్రేయులారా, ఎవరికైతే స్తోమత ఉందో తప్పనిసరిగా ఖుర్బాన్ ఇవ్వాల్సిందే. కొంతమంది సొంత అభిప్రాయాన్ని బయట పెట్టారు. అదేమిటంటే ఈ సమయంలో ఎంతోమందికి ఎన్నో అవసరాలు ఉంటాయి కదా, మనం ఖుర్బాన్ ఇవ్వకుండా వేరే రకంగా ఎవరికైనా సహకరిద్దామని ఒక కొత్త అభిప్రాయాన్ని తీసుకుని వచ్చారు. మహాశ్రేయులారా, గుర్తుంచుకోండి, ఇస్లాం ధర్మంలో అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ వాక్యాల ప్రకారంగా లేకపోతే హదీసులో ఉన్నటువంటి బోధన ప్రకారంగా ఒక విషయాన్ని మీరు ఈ విధంగా చేయండి అని ఆజ్ఞాపిస్తే మేము అదే విధంగా దానిని ఆచరించాలి. ఒకవేళ స్తోమత లేకపోతే దానిని ఆచరించకుండా వదిలేసినట్లయితే ఏదో ఒక దుస్థితి కారణంగా ఆ ఆచరణ మా నుండి కాకపోతే అల్లాహ్ దానిని క్షమిస్తాడు. ఉదాహరణకు గత రంజాన్ నెలలో ఏతికాఫ్ అనగా మస్జిద్లో ఒక మూలన కేవలం అల్లాహ్ కోసం సమయాన్ని గడపడాన్ని ఏదైతే ఏతికాఫ్ అని మనం ఆచరణ చేసేవాళ్ళము, కొన్ని మస్జిద్లలో జరిగాయి, కొన్ని మస్జిద్లో జరగలేదు. కొంతమంది ఏమన్నారంటే ఇంట్లోనే చేసుకుందాం. కానీ సోదర మహాశ్రీలారా, ఏతికాఫ్ అనేది కేవలం మస్జిద్లోనే జరుగుతుంది. ఈ విధంగా సొంతంగా అభిప్రాయాలు చెప్పి సొంతంగా ఊహించుకొని ఆలోచించుకొని ఇస్లాం ధర్మం దేనినైతే ఆజ్ఞాపిస్తుందో దానికి మనం వేరే రూపాన్ని దాల్చకూడదు. కాబట్టి అదేవిధంగా ఖుర్బానీ యొక్క పవిత్ర ఆచరణ ఏదైతే ఉందో అది ఏ విధంగానైతే అల్లాహ్ మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారో అదే విధంగా చెయ్యాలి. ఖుర్బానీ ఇవ్వండి, ఖుర్బానీలో ఉన్నటువంటి మాంసాన్ని భాగాన్ని మీరు పేదలకు పంచిపెట్టండి, అది కూడా ఒక సదఖా కాబట్టి అది కూడా ఒక సహాయంగా మీరు చేసినట్టు ఉంటుంది. కానీ సొంతంగా ఊహించుకునే కొంతమంది ఈ విధంగా చేస్తూ ఉంటారు, అది ఎంతమాత్రం సమంజసం కాదు. ఖుర్బానీకి సంబంధించినటువంటి మరొక విషయం, కొంతమంది యొక్క అభిప్రాయం ప్రకారంగా ఎవరి ఇంట్లోనైతే మౌతా జరిగి ఉందో, ఎవరి ఇంట్లో నుండైనా జనాజా వచ్చి ఉన్నట్లయితే వారి ఇంట్లో ఖుర్బానీ ఇవ్వకూడదు, లేకపోతే వారి ఇంట్లో ఈద్ చేసుకోకూడదు, లేకపోతే వారు కొత్త బట్టలు ధరించకూడదు, ఈ విధంగా అనేక రకాల మాటలు వస్తూ ఉంటాయి. సోదర మహాశ్రేయులారా, కొన్ని సందర్భాల్లో దుఃఖం అనేది ఇది అందరికీ లభిస్తుంది.
సంతోషం అనేది కూడా లభిస్తుంది. ఈ రెండు కూడాను అల్లాహ్ యొక్క చిత్తంతోనే అల్లాహ్ యొక్క ఆజ్ఞతోనే జరుగుతుంది. ఈద్ యొక్క సమయం సంతోషకరమైన సమయం, దానితో పాటు ఒక ఆరాధన ఒక ఆచరణ యొక్క సమయం అనేది కూడా మనం మర్చిపోకూడదు. ఒకవేళ ఎవరైనా వారు ఉన్నటువంటి దుఃఖాన్ని సంతోషంలో మార్చుకోలేకపోతున్నారో అవసరం లేదు, కానీ వారు ఆరాధనను మాత్రం వదులుకోకూడదు. నమాజును లేకపోతే ఇతర ఏవైతే ఆచరణలు ఉన్నాయో వాటిని వదులుకోకూడదు. కుర్బానీని స్తోమత ఉన్నవారు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే అని ప్రవక్త గారి యొక్క హదీస్ ద్వారా మనం తెలుసుకున్న తర్వాత, మనం ఈ స్థితిలో కుర్బానీ ఇవ్వలేము అని అనుకునేవారు ఎన్నడూ కూడాను ఆ ఊహన ఆ ఆలోచనను తొలగించుకోవాలి. ఎందుకంటే కుర్బానీ ఇది సున్నతి ముఅక్కద, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆచరించిన ఆచరణ, వాటిని మేము ఎన్నడూ కూడాను వదలకూడదు. స్తోమత ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. కుర్బానీకి సంబంధించిన మరొక విషయం, ఈనాటి సమయంలో ఇప్పటిదాకా కుర్బానీ విషయంలో ఎలాంటి ఆటంకము రాలేదు. ఇన్షాల్లా అల్లాహతో దువా చేసుకుందాం. చివరి దాకా కూడాను ఈ కుర్బానీ విషయంలో ఎలాంటి ఆటంకము మనపై రాకూడదని అల్లాహతో దువా చేసుకుందాం. అయితే ఇప్పటి నుంచే ఎంతోమంది భయభ్రాంతికి గురి ఉన్నారు, లేకపోతే వారు అనుమానంలో పడిపోయి ఉన్నారు కుర్బానీ జరుగుతుందా జరగదా అనేది. ఇన్షాల్లా తవక్కుల్ అలల్లా, అల్లాహ్పై నమ్మకం ఉంచుకుందాం. ఏ విధంగానైతే ప్రతిరోజు శుక్రవారం లేకపోతే ఆదివారం మనం మాంసం కొట్టుకు వెళ్ళి కొనుక్కొని తెచ్చుకొని తింటున్నామో, అప్పుడు ఎలాంటి ఆటంకము రాలేదో ఇప్పుడు కూడా ఎలాంటి ఆటంకము రాదు రాకూడదు కూడా అని మేము భావిస్తున్నాము. ఈ విషయం మీద ఆలోచించి చింతించి ఎవరు కూడా వెనకడుగు వేయకుండా అల్లాహ్ స్తోమత ఇచ్చినట్లయితే తప్పనిసరిగా వారు దీనికోసం రెడీగా ఉండాలి, లేకపోతే తమ స్తోమతకు తగినంత ప్రకారంగా వారు కుర్బానీ ఇచ్చుకోవాలని ఈ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. జిల్హిజ్జా మాసంలోని 10 రోజుల యొక్క విషయాలలో ముఖ్యమైనటువంటి విషయం రోజా, ఉపవాసం. ఈ 9 రోజుల్లో ఎవరైనా నఫిల్ రోజాలు ఉండాలనుకుంటే తప్పనిసరిగా ఉండవచ్చు. స్తోమతకు తగినంత పూర్తిగా 9 రోజులు ఎవరైనా ఉండాలనుకుంటే ఉండవచ్చు, లేకపోతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ ప్రకారంగా సియాము యోమి అరఫా అనగా పండుగ రోజు కన్నా ఒక రోజు ముందు, అరబీ క్యాలెండర్ ప్రకారం 9వ తేదీ అర్ఫా యొక్క తేదీ, ఆనాడు ఎవరైతే ఉపవాసం పాటిస్తారో ఒక రోజు, దాని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, గత మరియు రాబోయే లేకపోతే ఈ సంవత్సరానికి ముందు ఈ సంవత్సరం తర్వాత అతనిచే ఏవైతే పాపాలు జరిగాయో లేకపోతే ఏవైతే చిన్న చిన్న తప్పులు జరిగాయో చిన్న చిన్న పొరపాటు అల్లాహ్ సుబ్హానహు వ తాలా వాటిని క్షమిస్తాడు. ఇంత గొప్పటి ప్రాధాన్యత అర్ఫా యొక్క రోజాకి ఇవ్వడం జరిగింది. ఈ అర్ఫా యొక్క రోజా ఇన్షాల్లా వచ్చే శుక్రవారం రానున్నది. హదీసు ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జుమా రోజున ఉపవాసం ఉండకూడదని నిషేధించారు. అయితే దీనికి సంబంధించినటువంటి మరొక హదీస్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు యొక్క హదీస్ ద్వారా, ఎవరైనా శుక్రవారం రోజున తనకు ఉపవాసం పడుతుంటే దానికన్నా ముందు గురువారం లేకపోతే దాని తర్వాత అనగా శనివారం 2 రోజులు కలిపి ఉపవాసం పాటించమన్నారు. అయితే ఇక్కడ ఎవరైతే అరఫా యొక్క అనగా వచ్చే శుక్రవారం అరఫా ఉపవాసం పాటించాలని అనుకుంటున్నారో వారు ఒక రోజు ముందు ఉపవాసం పాటించి అరఫా రోజా పాటించవచ్చు. దాని తర్వాత రోజు పండుగ రోజు వస్తుంది కాబట్టి శనివారం రోజు ఉపవాసం ఉండలేము కాబట్టి దానికన్నా ముందు ఒక రోజు ఉండి అర్ఫా యొక్క రోజా మేము పాటించవచ్చు. లేకపోతే కేవలం ఒకే అర్ఫా యొక్క రోజా గనక ఎవరైనా పాటించినట్లయితే అందులో కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈ అర్ఫా యొక్క రోజా యొక్క ప్రాధాన్యత ఇంకా దాని యొక్క సమయం కూడా శుక్రవారం రోజే వచ్చింది కాబట్టి
కేవలం ఒకే రోజున ఉపవాసం కూడా ఎవరైనా ఉన్నట్లయితే ఏ విధంగా అయితే రంజాన్ నెలలో శుక్రవారం కూడాను రోజా వచ్చేస్తుంది లేకపోతే ఒక వ్యక్తి ఒక రోజు వదిలి మరొక రోజు ఉపవాసం ఉంటారు దాని సోమి దాబుదని అంటారు దాని ప్రకారం కూడా ఎవరైనా రోజా శుక్రవారం రోజే వచ్చినట్లయితే ఒక రోజు శుక్రవారం రోజునే ఉపవాసం ఉండడం కూడా ధర్మ సమతమే అని ఎంతో మంది ధర్మ పండితులు తెలియజేశారు అల్లాహ్ సుబ్హాన వ తాలా మనందరికీ విన్న మాటలను ఆలకించి ఆచరించే సౌభాగ్యాన్ని సద్బుద్ధిని సాధించుగా అల్లాహ్ సుబ్హాన తాలా మనందరికీ ఖురాన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధను జ్ఞానాన్ని ప్రసాదించుగాక దాని ప్రకారంగా జీవితం గడిపే సౌభాగ్యం ప్రసాదించుగాక